హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్ మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈశ్వర్ టైక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ లిరికల్ టెంప్లేట్ అయితే నేను డిజైన్ చేశాను ఫ్రెండ్స్ సో బేసిక్గా చెప్పాలంటే మన యొక్క సబ్స్క్రైబర్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేశారు అన్న అల్లుడు సినీలోంచి నీలి నీలి కన్నుల్లో అంటూ ఒక లిరికల్ క్రియేట్ చేయగలవా అని రిక్వెస్ట్ అయితే చేశారు ఫ్రెండ్స్ మీకోసం అయితే చాలా అంటే చాలా కష్టపడి ఆ యొక్క లిరికల్ను అండ్ మన ఫొటోస్ని యాడ్ చేసుకొని ఒక ఎవ్రీ ప్లేయర్ యానిమేషన్స్ను క్రియేట్ చేసుకుంటే చెప్పాలంటే చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు మీరు డిస్ప్లే మీద చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ సేమ్ ఇదే విధంగా మీ యొక్క ఫోటోస్ని యాడ్ చేసుకొని ఈ యొక్క లిరికలే లేదా మీకు ఇష్టం వచ్చిన లిరికల్ అయినా పెట్టుకొని సేమ్ యాడ్ చేసుకో ఇలా మీరు కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇవన్నీ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచండి నేను వెంటనే రిప్లై ఇస్తా ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క ఫైవ్ సెకండ్స్ ఇప్పుడు డెమో చూపిస్తా చూడండి 你连你。 చూశారు కదా ఫ్రెండ్స్ సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీ రేస్టైక్ట్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ అందుకు నేను ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయట్లేదు సేమ్ ఇదే విధంగా చెప్పాను కదా మీ యొక్క ఫొటోస్ని కూడా ఇలా క్రియేట్ చేసుకొని ఈ యొక్క లిరికలు లేదా మీకు ఇష్టం వచ్చిన లిరికల్ అయినా పెట్టుకొని సేమ్ యాచ్యూస్గా ఇలా మీరు కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో చెప్పాలంటే చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది సేమ్ ఇదే విధంగా మీ యొక్క ఫొటోస్ని యాడ్ చేసి ఈ యొక్క లిరికల్స్ని ఎలా అప్లై చేయాలి మన ఫొటోస్ని ఎలా యాడ్ చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి వచ్చేసి నేను ఒక త్రీ హండ్రెడ్ లైక్స్ అనే టార్గెట్ ఇస్తున్నా చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేస్తారని నేను ఆశిస్తున్నా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ ఛానల్ ఉంటే లైక్ చేయండి అలాగే మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయన ఉంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ నా ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆలని నొక్కండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్ మాస్టర్ మాషర్ లింక్ ఇచ్చాను ఆ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తున్న ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీరు ప్లస్ మీట్ టచ్ చేసి ఇక్కడ సిక్స్టీన్ ఇస్టు నైన్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మీడియా లేరు వాయిస్ ఆడన్ ఫోర్ ఆఫ్ చూస్తే ఫస్ట్ మీరు మీడియా మీట్ ట్యాప్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక టెంప్లెట్ అనేది యూజ్ చేస్తాను ఈ యొక్క టెంప్లెట్ లింక్ వచ్చేసి మీకు బ్యాక్గ్రౌండ్లో కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి మీరు క్లిక్ చేస్తున్న ఒక వెబ్సైట్ ద్వారా అయితే ఇవన్నీ మీకు ప్రొవైడ్ చేశాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి వన్స్ ఇక్కడ యాడ్ ఇవ్వండి సో ఫస్ట్ ఈ యొక్క టెంప్లెట్ గున్న మ్యూజిక్ రిమూవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే అవ్వదు కనుక నెక్స్ట్ లేయర్ మీ టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ మీరు ఎవరి ఇమేజ్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేయాలనుకుంటారో బేసిక్గా వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి ఓకే సో ఇక్కడ వచ్చేసి నేను ఈ యొక్క కపుల్స్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుని కొద్దిగా స్క్రోల్ చేసి నేను ఇక్కడ రైట్ సైడ్కి ఇచ్చేసి సేమ్ ఈ యొక్క లేయర్ కూడా వీడియో ఎండ్ వరకు డ్రాక్ చేస్తున్నాను డ్రాక్ ఇచ్చేసి సేమ్ మనకు కింది స్క్రోల్ చేస్తే రైట్ సైడ్ ఆప్షన్స్లో మనకు బ్లెండింగ్ అని వస్తుంది ఓకే సో చాలా మందికి బ్రో నాకు బ్లెండింగ్ ఆప్షన్ రావట్లేదు నాకు డబ్బులు అడుగుతుంది నాకు ప్రీమియం అడుగుతుంది అని మీకు డౌట్ వస్తే నీ దగ్గర ఉన్న అప్లికేషన్ ఇమీడియట్గా అన్ఇన్స్టాల్ చేసేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్ మాస్టర్ ప్రోన్ లింక్ ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి అందులో మీకు ఒక వీడియో కూడా చేశాను అందులో కొన్ని సెట్టింగ్స్ కూడా చేశాను ఆ సెట్టింగ్స్ మీ మొబైల్లో చేసుకోండి ఎటువంటి ఏ డబ్బులు ఏవి అడగవు అన్నీ మనకు ఫ్రీగానే వస్తాయి సింపుల్గా బ్లెండింగ్లోకి వచ్చేసి ఇక్కడ మనకు స్క్రీన్ అనే అప్లై అవ్వండి ఓకే సో వన్స్ స్క్రీన్ అని అప్లై చేసి ఇక్కడ టిక్ మార్క్ ఉంది రైట్ ఇచ్చేసి సేమ్ అదే మీద మీరు టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది ఓకే సో ఈ క్రాపింగ్ వెళ్ళి ఇది ఎనేబుల్ చేసి సేప్ వెళ్ళి సెకండ్ వన్ సెలెక్ట్ చేసి సేమ్ మళ్ళీ టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చేసి అదే మేజ్మెంట్ టచ్ చేసి మళ్ళీ క్రాపింగ్లోకి వచ్చేసి ఇక్కడ మనకు ఫిదర్ అనే ఎఫెక్ట్ వస్తుంది ఓకే ఫిదర్లో వచ్చేసి మీకు ఒక థర్టీ సిక్స్లో అలా పెట్టేసి మనకు ఇక్కడ థర్టీ సిక్స్ ఆరు ఇలా మీరు కొద్ది కొద్దిగా స్క్రోల్ చేసే కొద్దీ మనకు చూడండి ఎఫెక్ట్ అనేది డార్క్ మోల్ లో వచ్చి మనకు మన స్క్రీన్ సైడ్ వచ్చేసి తగ్గిపోతూ వస్తుంది ఓకే సో ఇక్కడ వచ్చేసి నేను ఒక థర్టీ ఫైవ్ అయితే ఇచ్చేసి సేమ్ ఈ యొక్క లేర్ను ఇంకా కొద్దిగా డ్రాక్ చేసి నేను కరెక్ట్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకొని ఇక్కడ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో పెట్టుకొని టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చుకోండి ఓకే సో మళ్ళీ అదే మేజ్మెంట్ టచ్ చేసి కింద కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది కలర్ అడ్జస్ట్మెంట్ లెక్క రెండు కలర్లను కొద్దిగా మీరు ఎంతలో కావాలో అంతలో మీరు హైలైట్ చేసుకోండి ఓకే సో ఇక్కడ వచ్చేసి నేను ఒక థర్టీ అలా పెట్టేసి నేను ఇది కూడా వచ్చేసి ఒక సెవెన్ ఆర్ నైన్లో లో పెట్టేసి నేను టిక్ మార్క్ రైట్ చేస్తున్నాను నెక్స్ట్ లేరు మీరు టచ్ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక టెంప్లెట్ అనేది యూజ్ చేస్తాను ఈ యొక్క లిరికల్ వీడియో లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి సో వన్స్ మీరు అంతా ఇక్కడ అయ్యాక సో ఈ యొక్క లిరికల్ ఉన్న మ్యూజిక్ కూడా రిమూవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు ఒక ఆపరేట్ వస్తాయి సో ఇలా మనకు ముందు స్క్రోల్ చేస్తే చూడండి మనకు లిరికల్ అయితే వస్తుంది సేమ్ అదే లిరికల్ మీద టచ్ చేసి కొద్దిగా లాంగ్ ఫ్రేట్ చేసి మనకి ఇక్కడ మనం ఒక సైడ్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ బ్లెండింగ్లోకి వచ్చేసి సింపుల్గా ఇక్కడ స్క్రీన్ అనే అప్లై ఇవ్వండి స్క్రీన్ అనే అప్లై చేసి టిక్ మార్క్ ఇచ్చేసి అదే లేయర్ మీద టచ్ చేసి మీకు మళ్ళీ స్కోల్ చేస్తే మనకు కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది కలర్ అడ్జస్ట్మెంట్ మీరు రెండు హైలైట్ చేయండి హైలైట్ చేసి మనకు టిక్ మార్క్ రైట్ ఇవ్వండి ఇచ్చేసాక సో ఇక్కడ నుంచి ఇంకా ఆల్మోస్ట్ మనకు ఇమేజ్ వచ్చేస్తుంది లిరికల్ వచ్చేస్తుంది ఈ వీడియో వచ్చేస్తుంది సో ఈ యొక్క లిరికల్కున్న మ్యూజిక్ కూడా రిమూవ్ చేశాను కదా సో ఇక్కడ నుంచి వెరిఫై చేయండి సో చూడండి ఇంకా ఎంత అమేజింగ్ ఉందో వా సూపర్ కదా సో చాలా అంటే చాలా అమేజింగ్ ఉంది ఓకే సో ఈ విధంగా మీకు ఇష్టం వచ్చిన ఫోటోస్ పెట్టుకొని ఈ యొక్క లిరికలే కాదు మీకు ఇష్టం వచ్చిన లిరికల్ అయినా పెట్టుకుని సేమ్ యాడ్ చూసి ఇలా మీరు కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇంకా ఆల్మోస్ట్ మనకు ఎఫెక్ట్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి జస్ట్ దీంట్లో పెద్ద ఎడిటింగ్ కూడా ఏం లేదు ఫ్రెండ్స్ జస్ట్ మన యొక్క ఇమేజ్ని యాడ్ చేసి యొక్క లిరికల్ యాడ్ చేస్తే ఒక వీడియో క్రియేట్ అయిపోయినట్టు ఓకే సో ఇంకా ఆల్మోస్ట్ మనకు ఎఫెక్ట్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి ఇంకేంటి మనకు కావాల్సింది ఈ వీడియో గ్యాలరీ సేవ్ అవ్వాలి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ సెరాప్షన్ ఉంది కదా సెర్రాప్షన్ టచ్ చేసి కొద్దిగా లోలో ఉండే హైలో పెట్టుకొని ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ అయింది ఫ్రెండ్స్ ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే గా మన గ్యాలరీ లే సేవ్ అవుద్ది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి ఏ విధంగా ఎడిట్ ఎడిచ్చా మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను మై హోప్ వీడియో మీ అందరికీ నచ్చింది కూడా నచ్చిన లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ నా ఆప్షన్ ఉంది కదా సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సిమ్మల మీద నొక్కి ఆళ్ళని నొక్కండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బై నా